వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? ఇంట్లో అందరిని అడిగి నేను చెప్పండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను అయితే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానమాట. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మా అన్నయ్య మ్యారేజ్, సో అందుకని చెప్పేసి మేమైతే ఉప్పాడ టు సింహాచలం అయితే వెళ్ళబోతున్నాం. అందుకని చెప్పేసి పిఠాపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే విశాఖపట్నం ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ సింహాచలం అయితే వెళ్ళాలి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాం, బట్ మాకైతే కొంచెం వీల్ అవ్వలేదు. అందుకని చెప్పేసి 10:30 అలా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చానమాట. కానీ ట్రైన్ కూడా డిలే అయితే అయిపోయి ఎనీవే 11:30 అయితే స్టార్ట్ అయ్యాం పీటీపీలో. చూస్తున్నారు కదా ఫైనల్ ట్రైన్లో అయితే ఉన్నాము. ఇంకా విశాఖపట్నం రీచ్ సరికి అయితే 3:30 or 4 అలా అవుతుంది. ఇంకా మా జర్నీ అయితే ఎలా అయితే కొనసాగుతుంది అనమాట. మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మా అన్నయ్యని పెళ్లి కొడుకుని చేయడం అయితే 5 days ముందు వచ్చేసిందని చెప్పేసి నేనైతే మ్యారేజ్ ముందు రోజు అయితే నేనైతే సింహాచలం అయితే స్టార్ట్ అవ్వాను. ఇప్పుడు వెళ్ళిన వెంటనే మా అన్నయ్యని అయితే పెళ్లి కొడుకుని అయితే చేద్దామని అనుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, మరి అంతా కూడా చూస్తూ ఉండండి, అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. సరేనా, ఆ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఫైనల్గా వచ్చేసి మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయాను అనమాట. చూస్తున్నారు కదా ఇంకెక్కడి నుంచి మళ్ళీ సింహాచలానికి అయితే బస్ ఆర్ ఆటో ఏదో టెక్కి మళ్ళీ సింహాచలం అయితే వెళ్ళాలి. వెళ్ళాక మళ్ళీ అయితే చూస్తాను, చూస్తూ ఉండండి. సరేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ మా జర్నీ మొత్తం ఎలా జరిగిందో ఏంటో. ఇప్పుడు వచ్చేసి మా నేనైతే నేనైతే పెళ్ళికొట్టుని అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 5 days ముందు కాబట్టి అలా 1 by 1 అందరూ కూడా చేస్తూ ఉన్నారు. నేను వచ్చేసి వెళ్ళిన రోజు చేద్దాం అనుకున్నాను, బట్ టైం వచ్చేసి 5:30 అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంక ఈవినింగ్ ఎందుకని చెప్పేసి నేను నెక్స్ట్ డే అయితే ప్రిఫర్ చేశాను అనమాట. ఈరోజు ఎలాగో మ్యారేజ్, ఇంకా మార్నింగ్ ఎలాగో పెళ్ళికొట్టుని చేయాలి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మేమైతే త్వరగా లేచేసి ఇదిగో చూస్తున్నారు కదా అన్నయ్యకైతే మొత్తం అన్నీ కూడా నేనైతే పారాని అండ్ నెయిల్ పాలిష్ అండ్ కాటుక ఇవన్నీ కూడా పెట్టి నేనైతే పెళ్ళికొట్టుని అయితే చేస్తున్నాను. నాకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేనైతే మా బ్రదర్కి మ్యారేజ్ అయ్యే టైంకి అయితే నేనైతే ప్రెగ్నెంట్, సో అప్పుడైతే ఇవన్నీ కూడా చేయలేకపోయాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను కాబట్టి నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు పెళ్ళికొట్టుకుని చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, దానికోసం తాంబూలం కూడా తీసుకున్నాను అనమాట. దానికి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా అయితే తీసుకున్నాను, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పక్కన అయితే నైట్ మ్యారేజ్ కదా అందుకని చెప్పేసి దానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా సర్దుతున్నారు. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఒక పక్క జరుగుతున్నాయి. ఒక పక్క అయితే చూస్తున్నారు కదా ఇదిగోండి అరటిపళ్ళు, చెక్క, తమలపాకులు, నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఆ గిఫ్ట్స్ వచ్చేసి. నేను అందుకని చెప్పేసి తాంబూలం కోసం అయితే ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తాంబూలం అయితే ఇచ్చేస్తే ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే గాయ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సరేనా, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి, I'm not afraid to die.
కదా గాయస్, ఇక్కడ మొత్తం అంతా కూడా అయితే కంప్లీట్ అయితే అవ్వబోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్గా అంతా కూడా కొనసాగుతుంది. మ్యాక్సిమం అందరికీ కూడా తాంబూలం అయితే ఇప్పించేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నయ్యకి అయితే హారతి ఇచ్చేసి ఇదంతా కూడా కంప్లీట్ చేసేయడమే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మూమెంట్స్ అన్నీ కూడా లాస్ట్లో వచ్చేసి మంచిగా పిక్స్ కూడా తీసుకున్నాం అని వీడియో కూడా తీసాను అనమాట. ఈ మెమరీస్ అన్నీ కూడా చాలా మర్చిపోలేని మెమరీస్ అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడుతో అయితే ఇంకా వీడియో అయితే నేనైతే పెళ్ళికొడుకుని చేయడంతో అయితే ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య వాళ్ళని ఇంటి దగ్గర నుంచి అయితే మేము కళ్యాణ మండపం వరకు తీసుకెళ్లే వీడియో అంతా కూడా షేర్ చేస్తాను. డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్. ఇంకా ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సరేనా, నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫైనల్గా వచ్చేసి అన్నయ్యకైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాం. మరి ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. సరేనా ఫ్రెండ్స్, డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్. బై బై, థ్యాంక్ యూ ఆల్.